ప్రకటన గ్రంథం యోహాను తన యొక్క జీవిత చివరి అంకంలో పద్మాసు ద్వీపంలో నుంచి ముఖ్యంగా సంఘాలకి రాస్తున్న ఈ ఉత్తరంలో అనేకమైన విషయాలు ఆయన తెలియచేశారు. యేసుక్రీస్తు గురించిన దర్శనం, ఆయన కలిగిన దర్శనాన్ని వివరిస్తూ ప్రస్తుతం సంఘం అంటే తన దినాల్లో సంఘం ఏ స్థితిలో ఉందో ఆ స్థితిని జ్ఞాపకం చేస్తూ జరగనయ్యున్న విషయాల గురించి ప్రకటన గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలను భక్తుడైన అపోస్తలుడైన యోహాను పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా లిఖించినట్లు మనం గమనిస్తాం. ప్రకటన గ్రంథం బైబిల్ గ్రంథంలో లేనట్లయితే ఒక విధంగా ఇన్కంప్లీట్ అయి ఉండేది. ఎందుకు అనంటే ప్రకటన గ్రంథం ఇట్ కంప్లీట్స్ ద బైబిల్ ఇన్ ద వే దట్ ఇట్ టెల్స్ అస్ అబౌట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. జరగనై ఉన్న విషయాల్ని మనకి తెలియజేయటం ద్వారా ప్రకటన గ్రంథం ఆ బైబిల్ని సంపూర్తి చేస్తుంది. ఉదాహరణకు ఒకవేళ బైబిల్ మలాఖీ గ్రంథంతో అయిపోయినట్లయితే మలాఖీ గ్రంథంలో ఒక ఎదురు చూపుతో అక్కడ ప్రవక్త తన యొక్క పుస్తకాన్ని ముగిస్తాడు. ఒక దూత కోసం, మెసెంజర్ కోసం వేచి ఉన్నట్లు తను తెలియజేస్తాడు. ఒకవేళ బైబిల్ అక్కడితో ఎండ్ అయిపోయినట్లయితే మనకి ఇట్ బికమ్స్ ఇన్కంప్లీట్. ఒకవేళ ప్రకటన గ్రంథానికి ముందున్న యోహాన పత్రికలతో ఎండ్ అయిపోయినా అది ఇన్కంప్లీట్గానే ఉండేది. కానీ ప్రకటన గ్రంథము బైబిల్ని సంపూర్తి చేస్తుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ప్రకటన గ్రంథంలో మొదటి అధ్యాయంలో తాను చూసిన యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని ఏ విధంగా తాను ప్రత్యక్షంగా చూశారో ఆ విషయాలని వివరించి యేసుక్రీస్తు యొక్క ప్రభువారి యొక్క మహిమోన్నతను వివరించిన తర్వాత ఆయన ఏ విధంగా ఉన్నారు, ఆయన కళ్ళు ఏ విధంగా ఉన్నాయి, లేకపోతే ఆయన యొక్క ముఖము ఏ విధంగా ప్రకాశమానమై ఉన్నది, ఆయన యొక్క తల ఏ విధంగా మెరుస్తూ ఉంది, ఇవన్నీ వివరించిన తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రానై ఉన్నారు అని ఆయన ప్రత్యక్షంగా మాట్లాడిన విషయాల్ని యోహాన్ రాసినట్లు తెలియజేస్తూ ఉన్నారు. నో అదర్ పర్స్పెక్టివ్ ఇన్ ద వరల్డ్ గివ్స్ అస్ దిస్ కైండ్ ఆఫ్ ఎ హోప్ అబౌట్ ఫ్యూచర్. రాబోయే సంగతుల గురించి ఇంత నిక్కచ్చిగా మరి ఏ గ్రంథము, ఏ పుస్తకము, ఏ వాదము, ఏ మతము కూడా వివరించలేదు. అందుకే బైబిల్ని చాలామంది కౌంటర్ చేయడానికి ప్రయత్నించారు, బైబిల్ని ఎంతోమంది తోలనాడటానికి ప్రయత్నించారు, బైబిల్ని ఎంతోమంది కొట్టివేయడానికి ప్రయత్నించారు, కానీ సాధ్యం కాలేదు. ఎందుకంటే దిస్ బుక్ ఈజ్ ద లివింగ్ బుక్ ఆఫ్ ఎ లివింగ్ గాడ్. ఇది సజీవుడైన దేవుని యొక్క సజీవమైన గ్రంథము అన్న విషయాన్ని మనం గ్రహించాలి. రెండవ అధ్యాయానికి వచ్చేపటికి 2-3 అధ్యాయాల్లో అపొస్తలైన యోహాను ఆ దినాల్లో ప్రముఖంగా ఉన్న సంఘాలకి ఈ పత్రికలు లేకపోతే ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు, లేకపోతే వారి గురించిన వివరణ అక్కడ ఇస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ సంఘాల గురించి వారు ఏం టెస్టమనీ ఇచ్చారో ఆ విషయాల్ని అక్కడ లిఖించినట్లు మనం గమనిస్తాం. ఈ దినాల్లో కూడా దెర్ ఆర్ మెనీ చర్చెస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లోకల్ చర్చెస్. ప్రతి ప్రాంతంలో దేవుని కృప ద్వారా సువార్త అందింపబడి స్థానిక సంఘాలుగా మనం ఏర్పడ్డాం. ఈ దినం ఒకవేళ దేవుడు మన సంఘం గురించి, మన స్థానిక సంఘం గురించి ఒక రిపోర్ట్ ఇవ్వాలంటే, లేకపోతే ఒక విషయం చెప్పాలంటే మన గురించి అయితే ఏమి రిపోర్ట్ వస్తుంది ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లేకపోతే వ్యక్తిగతంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన గురించి, నీ గురించి ఒకవేళ ఆయన సాక్ష్యం ఇవ్వాలంటే వాట్ రిపోర్ట్ విల్ హీ గివ్ యూ? అందుకే పౌలు అంటాడు, వీఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ హిస్ రైచస్ జడ్జ్మెంట్ థ్రోన్. ఆయన యొక్క న్యాయపీఠం ముందు మనం నిలవబడతాము అన్న విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. ఆయన ఒక దినం మన గురించి ఈజ్ గోయింగ్ టు సే రిపోర్ట్ అబౌట్ అస్. అందుకే ఈ జీవిత కాలంలో మనం ప్రాకులాడాల్సింది మనుషుల ఘనత కోసం కాదు, లేకపోతే పేరు ప్రఖ్యాతల కోసం కాదు, ధనం కోసం కాదు, కానీ మనం ఒక దినం నిలవబడనై ఉన్న దేవుని గురించి మనం భయపడి ఆయన గురించి ఈ లోకంలో మనం జీవించాలి అన్న విషయాన్ని ఈ రిపోర్ట్ మనకు జ్ఞాపకం చేస్తుంది.